నా ఉద్దేశంలో ఒక వ్యక్తిని పర్సనల్గా దూషించే విధానం మనం రాజకీయ నాయకుడిగా గొప్ప పేరు తెస్తుంది అనుకుంటే అది మన కర్మే. ఉదాహరణకి రోడ్డు మీద ఎవరన్నా ఇద్దరు గొడవ పెట్టుకొని ఒకరినొకరు బూతులు మాట్లాడుకుంటే ఎంతమంది దగ్గరుండి చూస్తారు? ఒక నలుగురు పని బాటలో వెళ్ళి పక్కన వెళ్ళి చేతులు కట్టుకొని చూస్తారు, వేల మంది వాళ్ళని పట్టించుకోకుండా వెళ్తారు. రాజకీయ నాయకుడు యదవ ఆలోచనలు తక్కువ అంటే విమర్శించే విధానంలో తప్పుడు మాటలు, దొందర్ధాలు, బూతులతో మాట్లాడితే వాళ్ళ పరిస్థితి కూడా రోడ్డు మీద తిట్టుకునే ఆ ఇద్దరు పరిస్థితి అయిపోతుంది. మీరు విమర్శించే విధానంలో గొప్పగా ఉందనుకో, ప్రతి ఒక్కరు గురువులాగా మిమ్మల్ని మీరు చెప్పే పద్యాన్ని ఆలకిస్తారు. మీరు గురుస్థానంలో ఉంటారో రోడ్డు మీద తాగినోళ్ళు తిట్టుకునే విధంగా ఉంటారో మీరు ఆలోచించుకోండి. విమర్శ అనేది ప్రశ్నలాగా ఉండాలి, ప్రశ్నించే తత్వంగా ఉండాలి. విమర్శను తిట్టుకునే విధంగా ఉండకూడదు. విమర్శ అనేది ఎదుటివాడిని గౌరవించే విధంగా ఉండాలి. ప్రశ్న అనేది ఎదుటివాళ్ళు జ్ఞానాన్ని తెచ్చే విధంగా ఉండాలి. ఈ విషయంలో నాకు మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీలు చేసే విధానంలో పెద్ద తప్పు కనిపిస్తుంది. ఈ ప్రతిపక్షాలు ప్రశ్నించే విధానంలో తప్పు ఉండటం వల్లే మన రాష్ట్రంలో పరిపాలనా విభాగం చేయాల్సిన తప్పులన్నీ చేసుకుంటా పోతుంది. వాళ్ళు అట్నే మాట్లాడతారు, మేము ఇట్లా చేస్తాం, ఇదే అయిపోయింది. ఈ విషయాల గురించి మీలో ఎన్నో రకమైన ఇలాంటి ఆలోచనలు కానీ సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాల గురించి మీరు మాట్లాడాలనుకుంటే మన ఐ రిపోర్టింగ్లో రిపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఐ రిపోర్టింగ్ ఒక కామన్ మ్యాన్ ప్లాట్ఫామ్, ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది. మీలో ఉన్న ఏ విషయాన్నైనా మీరు స్వేచ్ఛగా ఐ రిపోర్టింగ్ ద్వారా వ్యక్తీకరించవచ్చు. దీనివల్ల ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ప్రశ్నిస్తేనే పరిపాలించే దాంట్లో మీరు భాగస్వాములు అవుతారు. ప్రశ్నించే తత్వం మీలో లేదనుకోండి, మీరు కూడా గొర్రెలాగా అయిపోతారు. ఎవడో వచ్చి మిమ్మల్ని గొర్రెలాగా పరిపాలిస్తాడు. ప్రశ్నిస్తేనే మీకు అడిగే హక్కు ఉంటుంది. ప్రశ్నిస్తేనే మీరు ఈ రాష్ట్రంలో పౌరుడిగా గుర్తింపబడతాడు. ప్రశ్నించే తత్వం మీ దగ్గర లేదనుకో, మీరు బానిసలు అవుతారు. బానిసలుగా ఉంటారు, పరిపాలనలో భాగస్వాములు అవుతారో ఊహించుకోండి, ఆలోచించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.